భారతీయ సంస్కృతిలో భోజనం తర్వాత తాంబూలం, తమలపాకు తీసుకోవడం, కిళ్ళి తినడం లాంటి ఆచారాలు అనాదిగా ఉండేవి. కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు భోజనం తర్వాత కిళ్ళి తినడం సాధారణ విషయం. తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఏ విటమిన్, సి విటమిన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన శక్తి ఉంది. తమలపాకులో పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది. అనేక రకాలైన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి. తమలపాకు ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. తమలపాకు తింటే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీటితో తీసుకుంటే బోధ వ్యాధితో బాధపడుతున్న వారికి చక్కని ఫలితం కనిపిస్తుంది. తమలపాకు రసాన్ని 2 కళ్ళల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య క్రమంగా తగ్గుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో రోజు తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి సాధారణంగా ఎదురయ్యే సమస్య వెన్నునొప్పి. వేడిగా ఉండే తమలపాకు రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి బాగా మిక్స్ చేసి వెన్నుకు మర్దనా చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆవ నూనెను గోరువెచ్చగా చేసి దీనిలో తమలపాకును నానబెట్టి ఈ మిశ్రమాన్ని ఛాతీ మీద రాస్తే ఉపశమనం దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.